ఇక టిపిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రళయ చూద్దాం. వాళ్ళు చెప్పేది మూడు అంశాలపైన చెప్తా ఉన్నారు. మేము బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చామని బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒకటే అడగండి. మన రాష్ట్రం రెండు జీవనదుల మధ్యలో ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి, ఇటు కృష్ణానది అటు గోదావరి నది. గోదావరి నదిపైన దాదాపు ఒక దశాబ్ద కాలం వచ్చింది రాష్ట్రం ఏర్పడి. ఇంతవరకు ఒక్క ఎకరానికైనా మీరు నీళ్ళు ఇచ్చారా? ఇవ్వలేదు అని చాలా స్పష్టంగా చెప్పడానికి కావాల్సిన ఆధారాలన్నీ నేను మీకు చెప్తున్నాను. గోదావరి నదిపైన కట్టింది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు. గోదావరి నదిపైన కట్టిన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, ఆ తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఆ తర్వాత కిందికి వస్తే దేవాదుల ప్రాజెక్టు, ఆ పైన ఉపనదిగా ఉన్నటువంటి దానిపైన కట్టింది కడెం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులు తప్ప గోదావరి నదిపైన ఇంకా కొత్త ప్రాజెక్టు ఏది ఒక్కటి కూడా కట్టలేదు, కట్టి నీళ్ళిచ్చింది కూడా లేదు. అంటే దశాబ్ద కాలం నుంచి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరి నదిపైన కొత్తగా అదనంగా మీరు ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరానికి నీళ్ళిచ్చిన పాపాన కూడా పోలేదు అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. దానికి ఉదాహరణ వాళ్ళు చెప్తారు, మేము కాళేశ్వరం కట్టాం కదా. ఎస్, కాళేశ్వరం కట్టారు, లక్ష కోట్లు తిన్నారు, కానీ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే ఈనాటికి కూడా కాళేశ్వరానికి సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఒక్కటి కూడా తవ్వలేదు. ఎక్కడ కాలవలు తీయకుండా ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళిచ్చే పరిస్థితి ఉత్పన్నమే కాదు. మీరు చాలా చేయండి ప్రభుత్వాన్ని, ఆ పార్టీని. కాలవలు తీయకుండా, మనంతా రైతులమే, కాలవలు తీయకుండా పొలాల్లోకి నీళ్ళు వచ్చే పారే ప్రసక్తే లేదు. అంటే లక్ష కోట్లు ఖర్చు పెట్టారు కానీ కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా ఒక్క ఎకరానికి నీళ్ళు పోలేదు. యాడిదే పోతున్నారు నీళ్ళు? మరి మీరు వచ్చే పారే నీళ్లు కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్తా ఉన్నారు, ఎక్కడ నీళ్ళు? అవన్నీ గోదావరిలో మనం కట్టిన ఎస్ఆర్ఎస్పి నీళ్లు. ఆ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి వస్తే కడెం నుంచి వచ్చే నీళ్లు, రెండు కలిసి మిడ్మానేర్కి వస్తే మిడ్మానేర్ పక్కన ఉన్నటువంటి కాకతీయ కెనాల్ ద్వారా ఆ పైన ఉన్నటువంటి సరస్వతి కెనాలు, లక్ష్మీ కెనాలు, ఇవన్నీ కూడా మనం తవ్వినటువంటి కాలువలు ప్రాజెక్టుల ద్వారా పారుతున్న నీళ్లే తప్ప ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కట్టిన ఒక్క ప్రాజెక్టు కూడా ఒక్క ఎకరం కూడా నీళ్లు రావట్లేదు. ఇది ఛాలెంజ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఛాలెంజ్ చేయండి, నేను కావాల్సిన సమాచారం కూడా మీ అందరికి ఇస్తాను. రెండో అతి ముఖ్యమైన నది మనకి కృష్ణానది. కృష్ణానది పైన కూడా జోరాల ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, జూరాలకి శ్రీశైలంకి మధ్యలో ఉన్నటువంటి నెట్టెంపాడు కానీ, కోయల్ సాగర్ కానీ, కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఇవన్నీ కూడా భీమా కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులు, మొదలుపెట్టిన ప్రాజెక్టులు తప్ప టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొదలుపెట్టిన ఒక్క ప్రాజెక్టు లేదు. ఆ మొదలుపెట్టిన ఏకైక ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి. ఇంతవరకు ఒక్క చుక్క నీరు శ్రీశైలం నుంచి పాలమూరికి లిఫ్ట్ చేసింది లేదు, ఇచ్చింది లేదు. అంటే ఒక దశాబ్ద కాలం అవుతుంది ఈ నీళ్ల కోసం అయితే మనం పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో. రెండు ప్రధానమైన నదులపైన ఈనాటి వరకు దశాబ్ద కాలం లక్ష కోట్లు అయిపోయినాయి కానీ ఒక్క ప్రాజెక్ట్ నుంచి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. దాదాపు 9 సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 9 సంవత్సరాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు 18 లక్షల కోట్లు నిధుల గురించి చెప్తా ఉన్నాం. 18 లక్షల కోట్లు అయిపోయినాయి కానీ ఎక్కడ కూడా నిధులు, ప్రజలకు సంబంధించిన ఆస్తులు సృష్టించబడలే ఈ రాష్ట్రంలో. కాలువలు రాలే, ప్రాజెక్టులు రాలే, ఇండస్ట్రీస్ రాలే, పెద్ద పెద్ద ఇంకేదైనా వచ్చినాయి అంటే అవి రాలేదు, కానీ 18 లక్షల కోట్లు మాత్రం అయిపోయినాయి. ఇవి చాలదన్నట్టు మనందరినీ తాకట్టు పెట్టి ఇంకో 5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు. అంటే 5 లక్షలు 18 లక్షలు ఇవన్నీ కలిపి నిధులు అయిపోయినాయి. నీళ్లు రాలే, దాని దగ్గర కూడా వస్తారు.
నీళ్లు రాలే, నిధులు అయిపోయినాయి, ఇంకా మిగిలింది నియామకాలకు సంబంధించి. తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. 9 సంవత్సరాల నుంచి ఇటు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ప్రతి ఊర్లో ఉద్యోగాలు కావాలి 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 అని పిల్లలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగాలు లేవు, లేకపోగా ఎవడా ఇచ్చేది? పనికి వాళ్ళు ఏదో చెప్తారు, ఉద్యోగాలు ఇస్తామా ప్రభుత్వంలో అని మాట్లాడిన ముఖ్యమంత్రి గారి మాటలు అంటే నిధులు పోయా, నీళ్లు రాలేదు, నియామకాలు రాలేదు. ఇవి పోగా ఇంకా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు సృష్టించి ఇచ్చిన ఆస్తులు, భూములు ఈ రాష్ట్రానికి, హైదరాబాద్ లాంటి అద్భుతమైన నగరాన్ని రాష్ట్రానికి ఇస్తే, మనం ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్, మనం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనం ఏర్పాటు చేసిన హైటెక్ సిటీ, మనం ఇచ్చినటువంటి మంచినీళ్ళు, మనం ఇచ్చినటువంటి ఇతర వ్యవస్థలు అన్నిటి వల్ల ఈరోజు హైదరాబాద్ నగరానికి రేట్లు పెరిగితే భూములకి, ఆ భూములు అప్పనంగా అమ్మేసుకుంటూ తెలంగాణని అమ్మేస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవం. ఈ 3 అంశాల మీద మీరు చాలా స్పష్టంగా గ్రామాల్లో చెప్పండి. ఇంకోటి ఆయన గొప్పగా బడాయిగా చెప్పుకునేది 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను, స్పష్టంగా ఆలోచన ఛాలెంజ్ చేయండి. మీరు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 విద్యుత్ ప్రాజెక్టు ఒకటి.